నమస్తే గాయ్స్ సార్ నమస్తే వెల్కమ్ టు కింగ్ తెలుగు ఇస్కేమ్ ఆర్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న రివ్యూ 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 కేటీఎం రివ్యూ అడిగారు కదా సో ఒక అద్భుతమైన కేటీఎం రివ్యూ ఇవ్వడానికి అనమాట దయచేసి మన కేటీఎం బండి రీసెంట్గా వచ్చిన ఆర్సీ టూ హండ్రెడ్ అయితే కొనకండి అది కూడా ఎక్స్పెషల్లీ ఎక్కడంటే మన కొండాపూర్ వరుణ్ మోటార్స్లో అయితే అస్సలు కొనకండి దరిద్రమైన సర్వీస్ ఏమీ చేయాలా అసలు బేకార్ బండి నాకు ఇచ్చేటప్పుడు కూడా లైక్ ఇప్పుడు డిస్ప్లే బండి ఇచ్చారు నార్మల్గా ఇవ్వచ్చు కాదన్నట్ల కానీ ఒక ఇంటిమేట్ చేయాలి మనకి లైక్ ఇప్పుడు మీకు డిస్ప్లే వెహికల్ ఇస్తున్నామని ఎందుకంటే అది ఎంతమంది వాడారు ఎంతమంది ఆన్ చేశారు ఆఫ్ చేశారు స్టార్ట్ చేస్తారు నార్మల్గా చూస్తాం కదా మనం సో మనకు అది ఇచ్చారు అప్పుడు కూడా నేనేం పెద్ద పట్టించుకోవాలి సరే ఏముందిలే మనోళ్ళే కదా అది ఇది అనేసి పట్టించుకోవాలి రివ్యూ కూడా నేను మంచిగా ఇచ్చాను షోరూంలో సో నాకు ఈరోజు బండి సర్వీస్ ఇస్తే బండి నాకు ఎలా ఇచ్చారు తెలుసా నేను ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళానో అలానే ఇచ్చారు ఏమీ చేయాల వాటర్ సర్వీస్ ఊరికే వాటర్ నీళ్ళుగా నీళ్ళు అట్ట కొట్టేసి బండి చేతికి ఇచ్చేసాడు నేను బండిని చూపిస్తాను చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే బండి ఎందుకండి దిస్ ఈజ్ మై బైక్ అనమాట ఇక్కడ అంతా పక్కన పెట్టేద్దాం ఇక్కడ అంతా మనం తర్వాత వద్దాం ఇక్కడ చూసుకోండి ఇక్కడ నేను ఎప్పుడైనా సరే వాష్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో నేను వాష్ చేయను ఇక్కడ లోపల ఎందుకంటే నాకు భయం ఇది ఏమన్నా మళ్ళీ ఇది మన నార్మల్గా ఇది యూస్ చేస్తాం కదా ఈ స్పీడామీటర్ ఇవంతా పోతాయేమో లోపలంతా సిస్టమ్స్ పాడైపోతాయేమో అని చెప్పేసి నేను ఎప్పుడు ఇక్కడ వాష్ చేయను ఈరోజు సర్వీస్కి ఇచ్చి వీళ్ళు చేస్తారనుకుంటే ఇదిగోండి ఇది అనమాట రివ్యూ అసలు దీని దగ్గర టచ్ కూడా చేయలేదు అసలు వాషే చేయలేదు అసలు చెప్పాలంటే జస్ట్ ఊరికే నీళ్ళు కొట్టేటట్టు ఉన్నారు అంతే బండిని అసలు తొడవలా ఏమీ చేయాలా అసలు ఇక్కడైతే ఇక్కడ చూడండి అసలు అద్భుతం ఇక్కడ చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎలా ఉందో అద్భుతం అనమాట తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి అద్భుతమైన విషయం ఒక్కసారి నేను దీని సీట్ ఓపెన్ చేస్తాను సో మీకు సీన్ అర్థమైపోద్ది బండి ఎలా ఉంది అనేది చూసారా ఇది అనమాట కొండాపూర్లో మన వరుణ్ మోటార్ సర్వీస్ ఇదిగోండి ఇలా దుమ్ము దుమ్ముగా ఉంటుందన్నమాట నెక్స్ట్ లెవెల్ సర్వీస్ అనమాట వేరే లెవెల్ ఉంటుంది వీళ్ళ సర్వీసులు వీళ్ళు చేసే ఇదిలు అసలు పట్టించుకోవాలి మనకేంటంటే ఇప్పుడు ఒకటి ఇచ్చినాం అన్నప్పుడు కొంచెం నీట్గా చేయాలి అప్పటికీ చెప్పాం ఇలా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం చూడండి చూడనిపోయా మంచి రివ్యూ ఇస్తామని కూడా చెప్పాం కానీ సరిగ్గా చేయలే తర్వాత ఇది ఇది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎంత నీట్గా ఉన్నాయో కేటీఎం సర్వీసులు తర్వాత ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇది కొంచెం చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్ల ఇక్కడ కూడా చూడండి మొత్తం ఇవ్వండి సీ దిస్ గై సీ దిస్ గై నంబర్ వన్ బుల్షిట్ గై చూసారా మామూలు సర్వీస్ కాదు అసలు ఇలాంటి సర్వీస్ నా జీవితంలో నేను ఎప్పుడు చూడాల నాకు బండి డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడు నేను కొన్నప్పుడు బండి డెలివరీ ఇచ్చినప్పుడు కూడా నార్మల్గా ఏ బండి షోరూంలో అయినా సరే మనకు ఒక వాటర్ వాష్ చేసి నీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు కానీ నాకు ఇక్కడైతే చేయాల ఇచ్చిందే మళ్ళీ డిస్ప్లే బండి ఇచ్చారు ఆ రోజు కూడా నేను దానికి కూడా అప్పుడు ఏం మాట్లాడాల నేను సర్లే మనోళ్ళదే కదా అని చెప్పేసి సైలెంట్ ఉండిపోయాను నేను సీరియస్లీ డాక్ నాకు ఇప్పుడే వెహికల్ వచ్చింది సో నేను సీరియస్గా ఈ సర్వీస్ని చూసి ఈరోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రో నాకైతే వీళ్ళ సర్వీసులు నచ్చలా రెస్పాన్స్ నచ్చలా సో ఇక్కడ సీట్ ఓపెన్ చేసి చూడగానే మనకు అర్థమైపోయింది సీన్ ఏంటి అనేది చూశారు కదా అసలు ఎలా ఉందో కనీసం బండిని నీట్గా తొడవను కూడా తొడాలా నార్మల్గా అయితే నీట్ తుడిచి పాలిష్ చేసి ఇస్తారు అసలు చూడండి ఎలా ఉన్న ముద్రలు అలానే ఉన్నాయి నీట్గా అసలు ఏమీ లేదు మొత్తం ఇలా ఉంటే ఎవరికైనా సరే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి ఒక రెస్పాన్స్ అనేది ఉండాలి మనకి మనకి ఏంటి అనేది ఇంటిమేట్ చేయాలి ఒక రెస్పాన్స్ లేదు ఏమీ లేదు ఏదో వచ్చాడులే ఆ లైట్లే ఆ చేసాంలే అన్నట్టు చేశారు తర్వాత కూలెంట్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ వేసారు కూడా తెలియట్లా అది ఎక్కడికో చివరి మూలకు ఉంది అది చూపిస్తాను ఆ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూసారా ఇది మన కూల ఆయిలు చూడండి ఒకసారి ఇది మన కూలెంట్ ఆయిల్ చాలా డౌన్కు ఉంది ఇది ఈ కూలెంట్ ఆయిల్ కూడా చేరో లేదో కూడా అర్థం కావట్లే నాకైతే సీరియస్లీ అండ్ ఇంకోటి ఏమంటే మనోడు బజాజ్లో వర్క్ చేస్తాడు మనోడు సో అతను మన ఫ్యానే సో మనోడు చేత చెప్పించినా కూడా లైక్ వాళ్ళు వర్క్ చేయలే సరిగ్గా సరే సరే అన్నట్టు సైలెంట్ అయిపోయారు కానీ వర్క్ అయితే సరిగ్గా చేయలే అండ్ తర్వాత ఈ బండిలో మైనస్ ఏంటంటే స్కెచ్ ప్రాబ్లం వచ్చింది నార్మల్గా మనం గేర్ వేసి స్కెచ్ అలా వదులుతుంటే స్కెచ్ స్కెచ్ చేసి స్కెచ్ అలా వదులుతుంటే బండి అయిపోతుంది నేను ఫస్ట్ టైం చేపించాను రెండో రోజుకే నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఈరోజు సర్వీస్లో కూడా మళ్ళీ అదే చేపించాను ఇప్పుడు నేను బండి వాడితే నాకు తెలుస్తుంది సీని ఎన్టీ అనేది సో అదొక ప్రాబ్లం ఉంది తర్వాత వచ్చేసి ఇది మన ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది కిలోమీటర్ రేంజ్ ఆ కిలోమీటర్ రేంజ్ కూడా ప్రాబ్లం ఉంది వెహికల్లో నాకైతే ఏం అర్థం కాలేదు సర్వీస్లు ఏందో ఏందో నేనైతే ఫుల్ డిసప్పాయింట్ బ్రో సీరియస్గా ఇదైతే దీని దీనిపైన అయితే నేను వెరీ బ్యాడ్ రివ్యూ ఇస్తున్నా నాకైతే ఈ వరుణ్ మోటార్స్ కొండాపూర్ హైదరాబాద్ నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు వర్క్ చేస్తే సీదా వర్క్ చేయండి లేదా చేయను అని చెప్పేసేయండి ఇలా డిసప్పాయింట్ చేయకండి కేటీఎం లవర్స్ చాలామంది ఉన్నారు సో సీరియస్లీ వెరీ బ్యాడ్ ఫీలింగ్ బ్రో నా బండి అయితే నాకు సరిగ్గా సర్వీస్ అయితే చేయలేదు అదేదో మనమే ఒక ఇంజన్ ఆయిల్ తెచ్చుకొని ఇంజన్లో చేసుకొని మనమే నీట్గా నీళ్ళు వేసి కడుక్కోవచ్చు అదే బెస్ట్ మనం చేసుకునేది బెస్ట్ అనిపించింది నాకైతే అక్కడ ఇచ్చి మళ్ళా దాని పదహైదు వందల బొక్క సో నిజంగా నాకు అదే అనిపించింది మన ఇంట్లోనే మనం ప్రశాంతంగా వాష్ చేసి నీట్గా ఇంజన్ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు అని అనిపించింది కానీ మనం బయట చేపించామనుకో మళ్ళీ ఇంజన్ వారంటీ పోద్ది అది ఇది మళ్ళీ చులువు కొడతారు సరే పోనీ మన వర్క్ అన్నా కరెక్ట్ చేయాలి కదా మరి సీరియస్లీ బ్రో నేనైతే ఈ విషయంలో మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయ్యా నేను ఇప్పుడు లైవ్లో ఉన్నా ఆ లైవ్ ఆపేసి ఇదిగో మన వెహికల్ వచ్చిందని చెప్పి మనోడు ఫోన్ చేసి మనోడే తీసుకొచ్చాడు మనోడే తీసుకెళ్ళాడు మనోడే తీసుకొని వచ్చాడు వెహికల్ కూడా సో మనోడు తీసుకురాగానే వెహికల్ చూసి ఫుల్ డిసప్పాయింట్ నా లైవ్ కూడా రన్నింగ్లో ఉంది వదిలేసి వచ్చాను నేను లైవ్ని ఇదిగో ఇదే షర్టు కావాలంటే చూడండి రాత్రి ఉంటుంది లైవ్ మొత్తం వదిలేసి వచ్చి ఇప్పుడు వెహికల్ చూస్తా అంటే నేను నిజంగా ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే ఇక్కడ అస్సలు క్లీనింగే చేయలేదు అసలు చూ బండి తొడవను కూడా లేదు అసలు అసలు బండి తొడవను కూడా లేదు అసలు నిజంగా చాలా బ్యాడ్ బ్రో అసలు అసలు ఒక రెస్పాన్స్ కూడా లేదు అసలు మనం ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి మన నాకు స్టార్టింగ్ బండి డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ టైం మనం బండి కొన్నప్పుడు కూడా మనకి ఏ షోరూంలో అయినా సరే ఇప్పుడు బజాజ్ కావచ్చు యమహా కావచ్చు టీవీఎస్ కావచ్చు ఎక్కడైనా సరే మనం బండి కొన్నప్పుడు నీట్గా వాష్ చేసి వాటర్ వాష్ చేసి నీట్గా బండిస్తారు నాకు బండి డిస్ప్లేలో ఎలా ఉందో అలానే తీసి అలానే ఇచ్చేశారు బండి నేను అప్పుడు కూడా ఏం మాట్లాడాల బట్ ఈ సర్వీస్లో మాత్రం నేను నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను సో సీరియస్లీ మీరు అడిగిన రివ్యూ అయితే ఇదే బ్రో మీరైతే కొనకండి వేస్ట్ అసలు కొండాపూర్లో అయితే అసలు కొనకండి సర్వీసులు చాలా దరిద్రంగా ఉన్నాయి బండి బండి ఏమో కానీ సర్వీసులు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి బండిలో ఉన్న మైనస్లు అయితే అవి నేను ఫేస్ చేసినవి అయితే అవి ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెల్ చేయాల సో కాబట్టి నేను నాకు తెలిసిన ఇష్యూస్ నేను చెప్పాను బట్ సర్వీస్ అయితే చాలా దరిద్రంగా ఉంది బ్రో వర్క్ అయితే అస్సలు ఏం చేయలేదు వాళ్ళు ఏదో చేసామంటే చేసామన్నాడు చేశారు అంతే అది మరి చలో కైస్ మరి